అది ఉడకదు పచ్చిది తింటే పోతారు చికెన్ వాసన వస్తే చాలా ముఖ్యమైన వచ్చేస్తా పా ఉడకటి ముందే కొందనమాట మనం ఏంటి వీడియో పెట్టుకుంటే సరే పెరిగంట తీసుకొచ్చే కూడా మసాలా వేగుతుందండి బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర అంటుంది మొత్తం అయిపోయింది అనమాట ఇంకేం లేదు బాగా వేగిన తర్వాత ఇంక వేసుకు దాంతో గుర్తుకు చూసి మూడు విజులు పెట్టామంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ప్రాసెస్ అయితే చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదండి టైము ఇవన్నీ ఉడుచుకొని చేసుకునేటప్పటికే టైం అయిపోయింది అందువల్ల ఏంటంటే చేయలేకపోయాను అన్నమాట ఇంకొంచెం కూడా హలో అండి అందరికి, హాయ్ చెప్పు మను. ఇవాళ సండే కదండి, మా అవునా ఇగోండి శ్రీదేవి డ్రామా కంపెనీ అయితే వస్తుందన్నమాట, మను చూస్తున్నాడు. ఇంకా బిర్యానీ కూడా అయిపోయింది, వంట చేసేసానండి. ఇంకా బ్లౌజెస్ అయితే ఒక రెండు కట్ చేయాలి, ఉండగంటే అయిపోయింది. ఇంకా అదే అన్నం కొంచెం ప్రెజర్ రావాలన్నమాట, అయిపోయిందంటే తినేసేయడమే. ఇంకా ఇక్కడ కట్ చేసే బ్లౌజెస్ అన్నీ కూడా తీసి పెట్టేశారు మా ఆయన. అవి అయితే కట్ చేయాలి, ఇవి కూడా కట్ చేయాలి. సండే ఉదయం లేసి ఏం పని లేదండి, చేయలేదు, మిషన్ ఎక్కలేదు, ఇంట్లో పనితోనే సరిపోయింది. ఇది మనం లాస్ట్ టైము వర్క్ వేయించిన బ్లౌజ్ అండి. ఇది పికాక్ వర్క్, చాలా బాగుంటుంది ఈ వర్క్. ఇది లాస్ట్ టైం మనం వేయించిన వర్క్, మళ్ళీ ఇదే మనకి ఆదికి వచ్చింది అన్నమాట. దీనికే వచ్చేసింది డిజైన్, దీనికే వచ్చేసింది. ఇంక ఇదే మనం కుట్టాలన్నమాట. లైనింగ్ అవన్నీ కూడా తెచ్చిపెట్టేసున్నాము. ఇంక ఇప్పుడైతే అన్నం తినేసి కాసేపు పనుకొని మళ్ళీ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేయాలి అండి. ఇప్పుడైతే చేయలేను, ఓపిక లేదు, ఎండ ఎక్కువ కాస్తుంది. ఇవాళ చూపిస్తామండి, చూడండి ఎట్లా కాస్తుంది ఎండ, విపరీతంగా ఉందన్నమాట. చూసారా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంది, మనకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే పెడుతున్నాను, కలర్ కూడా కరెక్ట్గా వచ్చిందనమాట. ఈ విధంగా బాగుంటుందండి, కొబ్బరి పాలతో అన్నం అనేది చాలా బాగుంటుంది. చూసారు అన్నం కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరేం చేసుకున్నారు సండే కామెంట్ చేయండి, ఓకేనా? బాగుంది మనం బిర్యానీ, ఇటు చూసి చెప్పు. ఓకేనండి, బాయ్ మరి.